గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పటి వరకు మనం 190 వరకు కంప్లీట్ చేసాము. నౌ అనదర్ 10 బిట్స్, 191 to 200. సో కమింగ్ టు ది టాపిక్ 191 ది ఇన్ ద బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ డిపాజిట్ ఇన్ ట్రాన్సిట్ ఈజ్ యూజువల్లీ యాడెడ్ టు బ్యాంక్ బ్యాలెన్స్. సో డిపాజిట్ ఇన్ ట్రాన్సిట్ మీన్స్ మీకు దిస్ డిపాజిట్ ఇన్ ట్రాన్సిట్ మీన్స్ జస్ట్ లైక్ డైరెక్ట్ డిపాజిట్. 192 బ్యాంక్ రికరెన్స్ స్టేట్మెంట్ ఇస్ ప్రిపేర్డ్ బై అకౌంటెంట్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. ఎవరికి అవసరం ఇది బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్? ఓన్లీ ఫర్ ది ఆర్గనైజేషన్. సో ది అకౌంటెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విల్ ప్రిపేర్ ది బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఫ్రీక్వెంట్లీ. ఇక ఓడి అకౌంట్ కనుక ఉన్న ఆర్గనైజేషన్ అయితే ఖచ్చితంగా కేర్ తీసుకుంటారు. ఎందుకంటే దానికి అన్నెసరీగా మన డబ్బులు లేకపోయినా కూడా చెక్కులు ఇవ్వటం, లేకపోతే 4 రోజుల తర్వాత చెక్కులు ఇవ్వచ్చు. కాబట్టి ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇస్తారు. కాబట్టి ఈ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో. 193 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రిజల్ట్ ఇన్ అన్రిజిస్టర్డ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ నాట్ రికార్డింగ్ బ్యాంక్ ఛార్జెస్. బ్యాంక్ ఛార్జెస్ ఎవరు ముందు చేస్తారో పాస్బుక్లోనే పడుతుంది. ఎందుకంటే బ్యాంకర్ విల్ ఛార్జ్ బ్యాంక్ ఛార్జెస్. సో బ్యాంక్ ఛార్జెస్ అనేది మనకు తెలియదు. మన బ్యాంక్ స్టేట్మెంట్ చూసి మనం వేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం ఛార్జ్ చేస్తారు చేసుకుంటాం తప్ప వాళ్ళు ఏమి చేసినా దాని గురించి మనం క్వశ్చన్ లేవు. అది గమ్మత్తు. 194 బ్యాంక్ ఛార్జెస్ వాజ్ నాట్ ఎంటర్డ్ ఇన్ ది క్యాష్ బుక్. ఐడెంటిఫై ది కరెక్ట్ అడ్జస్ట్మెంట్ ఇన్ క్యాష్ బుక్. బ్యాంక్ ఛార్జెస్ విల్ బి క్రియేటెడ్ ఇన్ క్యాష్ బుక్. సో బ్యాంక్ ఛార్జెస్ విల్ బి క్రియేటెడ్ ఇన్ క్యాష్ బుక్. అంతే కదా, పేమెంటే కదా ఎక్స్పెండిచరే కాబట్టి. సో 195 అన్ప్రజెంటెడ్ చెక్స్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ అవుట్ స్టాండింగ్ చెక్స్. అన్ప్రజెంటెడ్ చెక్స్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. దే వర్ నాట్ ప్రజెంటెడ్ అట్ ది కౌంటర్ ఫర్ పేమెంట్ బై ది బ్యాంకర్. 196 అవుట్ స్టాండింగ్ చెక్స్ ఆర్ చెక్స్ దట్ ఆర్ ఇష్యూడ్ బై ది బిజినెస్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ టు బ్యాంక్. దిస్ ఇది రివర్స్. ఇష్యూడ్ బై ది బిజినెస్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ టు ది బ్యాంక్. ఇది కూడా అంతే. అవుట్ స్టాండింగ్ చెక్స్ ఇది కూడా అదే. తర్వాత అన్కలెక్టెడ్ చెక్స్ దట్ ఆర్ ప్రజెంటెడ్ టు బ్యాంక్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ క్రియేటెడ్ బై ది బ్యాంక్. అంటే ఎప్పుడు క్రియేట్ చేస్తాడు? కలెక్ట్ అయినప్పుడే చేస్తాడు. కాబట్టి ఏంటంటే చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ అండ్ హెన్స్ ఇట్ వాజ్ దెర్ వాజ్ నో రికార్డ్ ఇన్ ది బ్యాంక్ పాస్బుక్. సో 198 అన్కలెక్టెడ్ చెక్స్ ఆల్సో రిఫర్ టు అన్క్రియేటెడ్ చెక్స్. అన్కలెక్టెడ్ చెక్స్ ఎప్పుడు వస్తాయి? చెక్స్ డిపాజిట్ చేస్తాం బట్ దోస్ వర్ నాట్ కలెక్టెడ్ అట్ ది టైమ్ యూ ప్రిపేర్ ది బిఆర్ఎస్. సో 199 ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంప్లైస్ దట్ క్రెడిట్ బ్యాలెన్స్. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఇంకా చెప్పినట్టుగా ద బ్యాంకర్ విల్ మెయింటైన్ ద కస్టమర్స్ లెడ్జర్ హెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? పలానా ఏబీసీ నుంచి వచ్చింది కాబట్టి ఏబీసీ అకౌంట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ బ్యాంకర్స్ బుక్స్. మన బుక్లో డెబిట్ చేస్తాం. 200 ఓవర్డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ మెయిన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ది బ్యాంక్ కాలం ఆఫ్ ది క్యాష్ బుక్. ఏంటంటే ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుందండి? మనకి డెబిట్లో ఉంటాం. కానీ ఇక్కడ క్రెడిట్లో ఉందంటే ఓవర్డ్రాఫ్ట్ అని అంటాం, నెగిటివ్ బ్యాలెన్స్ అని అంటాం. పాజిటివ్ బ్యాలెన్స్ కాదు, నెగిటివ్ బ్యాలెన్స్. సో ఓవర్డ్రాఫ్ట్ ఈజ్ యాజ్ పర్ క్యాష్ బుక్ మీన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ది బ్యాంక్ కాలం ఆఫ్ ది క్యాష్ బుక్స్. దేర్ బై వీ కంప్లీటెడ్ 200 up to 191 to 200. సో వీఆర్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్ టు స్టార్ట్ అనదర్ వీడియో.